నమస్తే సదావత్సలే మాతృభూమి మిత్రులందరికీ స్వాగతం. దేశ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు గర్వంగా ఎలుగెత్తి చాటాల్సిన అవసరం ఉంది. భరత్ మాతకి జై. కాబట్టి ఈరోజు అత్యంత ముఖ్యమైన కీలకమైన విషయం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు భారతదేశానికి సంబంధించిన ప్రభుత్వం ఏదైతే ఉందో చేసేటువంటి పనులను చాలామంది భారతదేశం నుండి అడ్డగాడిదలు వ్యతిరేకించి మాట్లాడుతుంటారు. కానీ ఈరోజు జరిగినటువంటి విషయము G20 వేదికగా జరిగినటువంటి ఒక ఏదైతే ఉందో అగ్రిమెంటు, ఏది భారత మిడిల్ ఈస్టు యూరప్ ఎకనామిక్ కారిడార్ ఏదైతే ఉందో ఆ కారిడార్ గురించి ఈరోజు అద్భుతంగా మాట్లాడతాను. మీ రోమాలంతా రోమాంచితమవుతాయి, అంటే అద్భుతమైనటువంటి ఆనందంతో పులకరిస్తుంది మీ హృదయం. ఏమరా జరిగిందంటే, పాకిస్తాన్ యొక్క ముస్లిం దేశం, పాకిస్తాను మా యొక్క ముస్లిం దేశం అని చెప్పేటువంటి యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏదైతే ఉందో అది ఈరోజు భారతదేశం అది ఒక చిత్రపటం విడుదల చేసింది ఎకనామిక్ కారిడార్ గురించి. భారత మిడిల్ ఈస్ట్ మధ్యప్రాచ్యము యూరోపియన్ యూనియన్ ఎకనామిక్ కారిడార్లో ఇంతకుముందు ఉండేటువంటి చిత్రపటానికి సంబంధం లేకుండా కాశ్మీర్ని పూర్తిగా పిఓకే అంతా కలిపి, గిల్గిట్ బాల్టిస్తాన్ అంతా కలిపి, చైనాలో నుండి సిఓకేని కలిపి పూర్తి స్థాయిలో రావడం, వాళ్ళ మ్యాప్ విడుదల చేయడం అనేది ఈరోజు పాకిస్తాన్కి గొక్క దిప్పుకోలేని విషయము. అంటే ఒక్కొక్క ఇస్లామిక్ దేశం కూడా పూర్తి స్థాయిలో వెళ్ళిపోతున్నాయి, ఎవరికి పాకిస్తాన్ నుంచి దూరంగా జరుగుతున్నాయి. మిత్రులారా, ఈ అద్భుతమైన వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హిందూ జాతీయవాదం కోసం, భారతదేశం పౌరుషం కోసం చేస్తున్నటువంటి ఈ పోరాటంలో మీరందరూ సహకరించండి. మిత్రులారా, ఇప్పుడు చదువుతానండి. ఇన్ స్నబ్ టు పాక్ అలై యుఏఈ అక్నాలజ్ పిఓకే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియా ఇన్ G20 వీడియో. అది వీడియో విడుదల చేసిందనమాట. దాంట్లో మ్యాప్ ఇస్తే ఆ మ్యాప్లో భారతదేశాన్ని పూర్తి స్థాయిలో పిఓకి భారతదేశాన్ని కలిపి విడుదల చేసింది. ఇది అద్భుతమైన విజయం. అంటే ఇది విదేశాంగ విజయము. ఇంకా మనం కలపాల్సింది పిఓకిని భారతదేశంలో కలపడం మాత్రమే మిగిలి ఉన్నది. ఇప్పుడు ఓఐసి అంటారన్నమాట, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్. అంటే ఈ ఇస్లామిక్ దేశాలన్నిటి కలిపి ఒక ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్లో ఉండేటువంటి కీలకమైనటువంటి సౌదీ అరేబియా, తర్వాత యుఏఈ ఈరోజు పూర్తి స్థాయిలో, ముఖ్యంగా యుఏఈ అయితే బాహాటంగా ప్రకటన చేసేసింది పాక్ పిఓకే భారతదేశందే అనేటువంటి విషయాన్ని. మిత్రులారా, నేను ఈ విషయం ఏదైతే భారతదేశము తర్వాత మధ్యప్రాచ్యం అంటే మిడిల్ ఈస్టు యూరోపియన్ యూనియన్ ఎలా వెళ్తుంది అనేటువంటి ఒక వీడియో చేశాను అనమాట. ఆ వీడియోలో ఎలా చెప్పినాను నేను, అంటే నేనేమి మేధావి కాదు, అంటే నేనేమి జ్యోతిష్య శాస్త్రం చెప్పలేదు. ఒక ఉండేటువంటి పరిస్థితులను సరళీకరణ చేసి వాటిని అనాలిసిస్ చెప్పినటువంటి విధంగానే జరిగింది. భారతదేశం నుంచి యుఏఈకు సముద్ర మార్గం గుండా ఇప్పుడుగా నిర్మిస్తున్న రోడ్డు ద్వారా అక్కడి నుంచి ట్రైన్స్ అంతా వెళ్తాయి, అక్కడి నుంచి యుఏఈలో నుంచి ల్యాండ్ ద్వారా సౌదీ అరేబియా, ఆ నుంచి టర్కీ, యూరోపియన్ యూనియన్ వెళ్తాదని చెప్పారు. అదే ఈరోజు నిజమైంది. కాబట్టి నేనైతే విశ్లేషణ ఇది చేశానో అది 100% మ్యాప్ ద్వారా రావడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. మీరందరూ కూడా ఆ వీడియో యొక్క లింక్ని మీకు కింద పెడతాను, ఖచ్చితంగా దాన్ని కొట్టి చూడండి. ఎందుకంటే నేను చేసేటువంటి విశ్లేషణకు 100% సత్యంగా ఉంటాయని విషయం తెలియజేస్తున్నా. మిత్రులారా, ఓఐసి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ వీళ్ళని పెట్టుకొని ఇన్ని సంవత్సరాలు చేతగానేటువంటి యూపీఏ ప్రభుత్వం ఆడిస్తూ తోక చాలా ఘోరంగా భారతదేశాన్ని వాళ్ళ తోకలాగా ఆడించేటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఏం పరిస్థితి జరుగుతోంది, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్లో నుండి కీలకమైన సౌదీ అరేబియా భారతదేశానికి మద్దతుగా రావడం జరిగింది, అదేవిధంగా యుఏఈ రావడం జరిగింది. కాబట్టి ఈరోజు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆశలంతా కూడా అడియాసలు అయిపోవడం జరిగింది. వాళ్ళ యొక్క సైన్యాధ్యక్షుడు వాసిఫ్ మునీర్ అనేటువంటి వ్యక్తి టర్కీలో పోయి ఏదో చేయాలని ప్రయత్నం చేసి ఈరోజు మొదటికే మోసం అయిపోయింది. పాకిస్తాను, ఇరాను ఇటువంటి దేశాలు, పాకిస్తాన్కి ఇరాను తర్వాత యుఏఈ దేశాలు పూర్తి స్థాయిలో చేయి చేసినటువంటి పరిస్థితి, అంటే వాళ్ళకి సహకరించినటువంటి పరిస్థితి ఈరోజు గొప్ప విజయం. పాకిస్తాన్ని యుఏఈ ఈ విధంగా అవమానం చేయడం అనేది మనం చాలా ఆనందించదగ్గ విషయము. పిఓకే భారతదేశంలో కలపడం అనేది చరిత్రలో నభూతో నా భవిష్యత్తు. ఇప్పుడు 70 సంవత్సరాలుగా
ఇటువంటిది ఎవరు కానీ చేసి ఉండరు. ఏ ప్రభుత్వం చేయలేదు, ఏ ప్రధానమంత్రి కూడా చేయలేదు. కానీ ఇది గుర్తించాల్సిన అవసరం ఉంది మిత్రులారా. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మనం జేజేల పలకాల విదేశాంగ విధానం పరంగా పిఓకేని ప్రపంచంలో అందరూ కూడా భారతదేశంలో భాగమును గుర్తించడానికి మద్దతు ఇస్తున్నందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. యుఏఈ లాంటి, సౌదీ అరేబియా లాంటి పాకిస్తాన్ అనుకూల దేశాలు కూడా, ముస్లిం దేశాలు ఈరోజు భారతదేశానికి మద్దతుగా వాళ్ళ మ్యాప్లో పిఓకేని చూపుతుండే గొప్ప విజయం తెలియజేస్తున్నా. ఓఐసి, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్, వాళ్ళు ఓవైసీకి పెద్ద గుదిబండ చేసి పెట్టారు. అంటే హైదరాబాద్లో ఉండే ఓవైసీకి, ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ వాళ్ళు ఓవైసీకి నెత్తి మీద పెద్ద రాయి వేశారు. కాబట్టి అతనే కదా మాట్లాడినాడు కాశ్మీర్ని 370 ఆర్టికల్ తొలగించలేరని మాట్లాడారు. కాబట్టి వాళ్ళందరికీ దెబ్బలు పడుతుంది. అద్భుతమైన విజయం సాధించిన ప్రభుత్వానికి ఒకసారి జయజయాలు పలుకుతాం. భారత్ మాతాకి జై, జై హింద్.